సమయానికి తగ్గట్లు వ్యక్తులను వాడేయటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. మొన్నటి వరకు కాంగ్రెస్ అధినేత రాహుల్తో రాసుకుపూసుకు తిరగటమే కాదు, దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి మరీ ఒకే వేదికను పంచుకున్న వైనం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్తో కలిసి ఎన్నికల ప్రచారానికి హాజరైన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ను ఆకాశానికి ఎత్తేసినట్టు మాట్లాడిన చంద్రబాబు గొంతు ఇప్పుడు మారిపోయింది. తాజాగా కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష చేయడం, మోడీ సిబిఐల తీరును తప్పుపట్టడం లాంటి పరిణామాలతో రాజకీయాలు హాట్గా మారిపోయాయి. ఇదిలా ఉంటే మమత చేస్తున్న నిరసనకు కొందరు ముఖ్యమంత్రులు, పలు పార్టీ అధినేతలు స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా కోల్కతాకు వెళ్లి మమతకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. ఇక్కడితో ఆపితే ఆయన చంద్రబాబు ఎందుకంటారు? రానున్న ఎన్నికల్లో మమత పార్టీ తృణమూల్ కాంగ్రెస్కు 42 MP సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తారన్న జోస్యం చెప్పారు.